హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పురేంద్రేశ్వర్ గారు ఇటు టీడీపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ జగన్ గారి ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆమెని టీడీపీ అని చెప్పేసి కొంతమంది కామెంట్ అయితే చేస్తున్నారు ఈవెన్ బీజేపీ నేతలే కూడా ఆమె పార్టీలో ఉన్న నేతలే కూడా ఆమెను బీ టీడీపీ అని అంటున్నారు మరి నిజంగా పురేంద్రేశ్వర్ గారు టీడీపీ కోవట్ట ఆమె తన సొంత చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తున్నారు సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజలు మనతో పాటు ఒక కామెంట్ మ్యాన్ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సో హాయ్ బ్రో హాయ్ అండి పురంజేశ్వర్ గారిని టీడీపీ అంటున్నారు దీనిపైన మీ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎవరు పోరాడినా వాళ్ళని కోవట్టడం అనడం వైయస్ఆర్సీపీ వాళ్ళకి అది ఒక ఆనవాయితీగా వచ్చింది ఎందుకంటే నేను ఈ మాట అంటూ ఉన్నానంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షం ప్రతిపక్షం వాళ్ళు ఎవరిపైన పోరాడాలి ప్రతిపక్షం పైన పోరాడాలా అధికార పక్షం పైన అధికార పక్షం చేసే తప్పిదాలపైన పోరాడాలా అధికార పక్షం పైన పోరాడాలి ముందున్న ఒక అధ్యక్షుడు వైఎస్ఆర్సీబీకి సరెండర్ అయిపోయి ఉన్నాడు ప్రజా పోరాటాలు ఏం చేయలేదు ఈ బోనం అదే పురంధేశ్వరి గారు అధ్యక్షురాలైన నాటి నుండి ఈ రోజుటి వరకు జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలపైన పోరాడుతూ ఉన్నారు ఇప్పుడు లిక్కర్ స్కామ్ జరిగింది దాని గురించి బయటపెడుతూ ఉన్నారు అదేవిధంగా ఇంకేదన్నా స్కామ్ జరిగితే దాని గురించి పోరాడుతూ ఉన్నారు ప్రజలు కష్టాల్లో ఉంటే పోరాడుతూ ఉన్నారు ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలుగా అధికార పక్షం పైన పోరాడడం ఆమె యొక్క హక్కు అందుకని ఆమె పోరాడుతూ ఉంటే ఈ విధంగా కోవట్టు తప్పు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు పోరాడినా టీడీపీ కోవట్ అంటే ఇప్పుడు కమ్యూనిస్టులు పోరాడుతూ ఉన్నారు వాళ్ళు కూడా టీడీపీ కోవట్ల అంటే ముందు బాబుగారు అరెస్ట్ అయినప్పుడు కూడా ఇదే మాట అన్నారు కమ్యూనిస్టులు వీళ్ళు అందరూ అన్ని పార్టీల వాళ్ళు ఏకతాటిపై అంటే అన్ని పార్టీలలో కలిసి టీడీపీకి సపోర్ట్ చేస్తాను అక్కడ నిజాయితీ వైపు అందరూ సపోర్ట్ చేస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికార పక్షంలో ఉన్నాడు ఆయన తప్పిదాలు చేస్తున్నాడు ఆ తప్పిదాలపైన పోరాడడం ప్రతిపక్షాల యొక్క బాధ్యత భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఆ హక్కును కాపాడుకోవడం కోసం వీళ్ళందరూ పోరాడుతూ ఉన్నారు అది వాళ్ళ బాధ్యత వాళ్ళ బాధ్యతను నువ్వు చేయొద్దు అనడం తప్పు ఇప్పుడు అంతకుంటే మీరు మంచి చేస్తే నిజంగానే మీకు మద్దతు ఇస్తారు మీరు మంచి చేయకపోగా మీ వల్ల ప్రజలు కష్టాలు పడుతున్నారు ఈరోజు ఇసుక రేట్లు పెంచేసి అదేవిధంగా లెక్కరు పది రూపాయలకి అమ్ముతూ వంద రూపాయలు నొక్కుతూ ఈ విధంగా స్కాముల మీద స్కాములు చేస్తూ ఉంటే ఆమె పోరాడింది ఈ విధంగా ప్రజల సొమ్మును ఈ విధంగా కొంతమంది ఖాతాల్లోకి వెళ్తున్నాయి ప్రభుత్వ ఖజానాకి రావటం లేదు ప్రభుత్వ ఖజానాలో అప్పులు పాలు చేసి కొంతమంది నేతలు బడా నేతల జోబులకి వెళ్ళి వాళ్ళు కోటీశ్వర్లు అవుతున్నారు పేదవాడి ఇంకా పేదరికంలోకి వెళ్ళిపోతున్నాడని ఆమె బాధ్యతగా ఆమె పోరాడింది ఆమె పోరాడిన దాన్ని ప్రతిపక్షంలో ఉండేప్పుడు అధికార పక్షం పైన పోవడం కామను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోరాడుతూ ఉన్నారు అదే జనసేన వాళ్ళు పోరాడుతున్నారు కమ్యూనిస్టులు పోరాడుతూ ఉన్నారు కొన్ని ప్రజా సంఘాలు పోరాడుతూ ఉన్నాయి ఈ విధంగా అందరూ పోరాడుతూ ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి పైన ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తుంటే ఎవరు కాముగా సరేలా మంచి చేస్తున్నాడు ఇతను అరాచకాలు చేస్తున్నాడు కాబట్టి పోరాడుతూ ఉన్నారు దీన్ని వీళ్ళు ఎలా డైవర్ట్ చేయాలా అని చెప్పి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఇది నేను ఎందుకంటే ఈ మాట చెప్తూ ఉన్నానంటే ప్రత్యేకంగా ఒకప్పుడు భారతదేశంలో ఎవరన్నా ఎదిరిస్తే వీడు అంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఎదిరిస్తే వీడు భారతీయుడు అని వాళ్ళ అన్నా కానీ విధంగా చేసేవాళ్ళు అదే విధంగా ఇప్పుడు ఏమైపోయిందంటే రాజుల కాలంలో కూడా ఎవడన్నా పడితే వీడు పరాయవాడు పగవాడు అంటారు కదా ఆ విధంగా ఇప్పుడు ఎవడైనా ఆంధ్రప్రదేశ్లో మాట్లాడితే వాడు తెలుగుదేశం పార్టీ వాడు లేకపోతే ఏదన్నా కులం మీద పేరు చెప్పి వాళ్ళపైన విషయం చెంపుతూ ఉంటారు వీళ్ళు అది వీళ్ళ చరిత్ర ఒకటి భువనే పురంధేశ్వరి గారు కావచ్చు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అదేవిధంగా కమ్యూనిస్టులు కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు వాళ్ళేంటి రాష్ట్ర ప్రజల తరపున పోరాడుతూ ఉన్నారు మీరు ప్రజలకు మంచి చేయండి మీ చేతులు అధికారం ఉంది అది కాకుండా మేము ఈ విధంగా చేస్తాం ఆ విధంగా చేస్తాం ప్రజల్ని గాలి వదిలేస్తాం అంటే ఎవరు ఊరుకోరు రాష్ట్ర ప్రజలంతా కూడా కోపంగా ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డిపై జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు ఎప్పుడు వస్తే జగన్మోహన్ రెడ్డిని తరిగి కొడదాం అని ఆల్రెడీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో చదువుకున్న ప్రతి ఒక్క యువత వాళ్ళు ఏంటో ప్రూవ్ చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి మాకొద్దు మా రాష్ట్ర భవిష్యత్తు మారాలని రేపు రానున్న రోజుల్లో గ్రామాల నుంచి పట్టణాల వరకు ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి వేయడానికి ఓటు రెడీగా ఉన్నారు అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డిని తరింగొట్టడానికి కూడా రెడీగా ఉన్నారు బాయ్ బాయ్ జగన్ నిన్ను నమ్మం జగన్ అని రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అంటూ ఉన్నారు ఇప్పుడు వైసీపీ నేతలు పురేంద్రేశ్వర్ పైన ఎన్ని విమర్శలు చేస్తున్నా బీజేపీ సైలెంట్గా ఉండడానికి గల కారణం ఏంటి అది ఆ పార్టీ యొక్క వ్యక్తిగతం అక్కడ స్పోక్స్ పర్సన్లు లేరా లేకపోతే ఇంకెవరన్నా లేరా అనేది మనకు తెలియదు అక్కడ వాళ్ళే ప్రైజ్ని ఇప్పుడు ఒక మహిళ పైన ఈ విధంగా వంట చేసి నేను పార్టీల గురించి కాకుండా నార్మల్గా చూస్తే పురంధేశ్వరి గారిని కావాలని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఉన్నారంటే వీళ్ళు ఏ విధంగా ఉన్నారు వీళ్ళు మహిళల్ని గౌరవించడం రాని వైఎస్ఆర్సీపీ చేత కానీ దద్దమ్మలు ఈ విధంగా మహిళలను అవమానిస్తూ ఉన్నారు ఈ మాట నేను ఎందుకంటూ ఉన్నానంటే ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేని భువనమ్మను విమర్శించారు ఈ రోజు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కావచ్చు మహిళా ఎమ్మెల్యేలు కావచ్చు మహిళా నాయకులు కావచ్చు మాట్లాడుతూ ఉంటే వీళ్ళు విమర్శిస్తూ ఉన్నారు అంటే వీళ్ళ పని ఏంటి మహిళల్ని విమర్శించడం ఇదే నా రాష్ట్రంలో మహిళలకు మీరు ఇచ్చే గౌరవం ఆమె చెప్పిన దాన్ని నువ్వు చెప్పిన దానికి స్టేట్మెంట్ ఇవ్వు అంతేగాని వ్యక్తిగతంగా ఆయన విజయసాయిరెడ్డి నేను నోర్ ధరిస్తే మీ బతుకులు ఏమవుతాయి మీ చరిత్ర ఏమవుతుంది ఏంటి నువ్వు తెరిచేది నువ్వు మాట్లాడేది నీ ము నీ కథను నువ్వు ముందు చూసుకో నువ్వు దేని గురించి మాట్లాడాలి దేని గురించి మాట్లాడకూడదు నువ్వు ముందు తెలుసుకో ఆ తర్వాత నువ్వు మాట్లాడు అంతేగాని నోటుకు వచ్చినట్టు అంటే ఎవడు చూస్తూ ఉండరు ఎందుకంటే కాలం ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తుంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి చెప్తుంది ఈ విధంగా అక్కడ పురంధేశ్వరి గారిని రాజకీయంగా విమర్శించే తప్పులేదు అని చెప్పిన దానికి వీళ్ళు స్టేట్మెంట్ ఇస్తే వ్యక్తిగతంగా వెళ్తే వీళ్ళకంటే నీచులు లేరు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకంటే మరోవైపు అంటే బీజేపీ పురంధేశ్వర్ గారితో ఈ కామెంట్స్ చేయిస్తుంది ఎందుకంటే రూలింగ్ పార్టీలో ఉన్న పార్టీ పైన విమర్శలు చేస్తున్నాం మేము ఫైట్ చేస్తున్నామని జనానికి చూపించుకోవడానికి కానీ అటు వైసీపీ బీజేపీ రెండు ఒకటే అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నాం అది వాళ్ళ యొక్క వ్యక్తిగతం ఇప్పుడు ఆమె ఒక అధ్యక్షురాలుగా ఆమె రాష్ట్ర అధ్యక్షురాలుగా పోరాడుతున్నారు ఆమె యొక్క బాధ్యత ఇక్కడ ఆ పార్టీ ఈ పార్టీ ఒకటే ఆ పార్టీకి ఎలక్షన్లకి ఈయన ఫండింగ్ పెట్టుకుంటాడా లేదు ఇంకేదన్నా చేస్తాడా అనేది వాళ్ళకి వాళ్ళకి తెలియాలి అది మనం దగ్గరుండి చూడలేదు మనం చూసుంటే ఇది పలానవాడు వాళ్ళకి ఇచ్చార్రా అని చెప్పొచ్చు ఇక్కడ లోపాయకార ఒప్పందాలు ఏమన్నా జరుగుతూ ఉండొచ్చేమో కానీ అయితే జనాలకు ఈ విధంగా ఉన్నట్టుగా చూపి పురంధేశ్వరి గారు అయితే వ్యక్తిగతంగా పురంధేశ్వరి గారు అయితే పోరాడుతూ ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి పైన మిగతా నాయకులు పోరాడినా పోరాడకపోయినా వాళ్ళకుండే ఒక శాతం ఓట్లు ఆ సున్నా పాయింట్ తొమ్మిది శాతం ఓట్లతోనే వీళ్ళు పోరాడుతూ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి పైన అంటే పురంధేశ్వరి గారిని వ్యక్తిగతంగా మెచ్చుకోవాలి ఆ పార్టీ కేంద్ర నాయకత్వం వీళ్ళు ఎలా ఉన్నారనేది వాళ్ళ యొక్క డిసిషన్ బేస్ చేసుకొని ఉంటుంది ఇప్పుడు పురంధ్రేశ్వర్ గారు బీజేపీ పార్టీ నుండి అంటే బీజేపీకి ఎలాగో ఏపీలో పెద్దగా ఓటింగ్ అయితే లేదు ఎలక్షన్స్ టైం వరకు టీడీపీ పార్టీలో చేరే ఛాన్స్ ఏమన్నా అది ఆమె యొక్క వ్యక్తిగతం భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశం ఈ ప్రజాస్వామ్య దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి ఎలక్షన్లప్పుడు పార్టీలు మారడం పార్టీలు మారుకుంటూ నాయకులు ఎంతోమంది ఉన్నారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ఏ పార్టీలో వచ్చాడన్నా జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చరిత్ర తీస్తే రాజశేఖర రెడ్డి అప్పుడు రెడ్డి కాంగ్రెస్లో గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ లేకొచ్చి ఆ తర్వాత కాంగ్రెస్లో కూడా అనేక గ్రూపు రాజకీయాలు చేసి ఆ తర్వాత అనుకున్నాం ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ నేను ప్రాణం కాంగ్రెస్ పార్టీ కోసమే నేను బతకతా మా నాన్నకి జీవితం ఇచ్చిందని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చిన అదే జగన్మోహన్ రెడ్డి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి అదే కాంగ్రెస్ పార్టీని తినేసాడు ఇంకొకటి టీఆర్ఎస్ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు నిలబడుకో అంటే ఆయన కాళ్ళ దగ్గర ఆయన శేఖండ కోసం ఆయన చుట్టూ తిరుక్కున్న ఈ కేసీఆర్ అనే వ్యక్తి పార్టీ పెట్టి ఒక పదేళ్ళు ఇరవై ఏళ్ళ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు ఆ విధంగా తన వంతు మళ్ళీ అప్పుడు టీఆర్ఎస్ని ఇప్పుడు బీఆర్ఎస్గా మార్చాడు అదేవిధంగా ఈ విధంగా భారతదేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి ఎవరు వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు పార్టీలు మారుతూ ఉంటారు అది వాళ్ళ యొక్క వ్యక్తిగతం అక్కడ ప్రజలనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా యాక్సెప్ట్ చేయరా అనేది ప్రజాక్షేత్రంలో తేల్చేస్తారు ఇప్పటి వరకు పార్టీలు మారుతూ ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు పార్టీలు మారే రాజకీయ భవిష్యత్తును భూస్థాపితం చేసుకున్న వాళ్ళు ఉన్నారు భారతదేశం అనేది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు నిర్ణయిస్తారు ఎవడు ఎన్ని పార్టీలు మారినా అక్కడ వాడి వాడు మంచి చేయాలనుకుంటే ప్రజలు గెలిపిస్తారు లేదనుకుంటే ప్రజలు ఇంట్లో గుచ్చం పెడతారు ఇప్పుడు పురంద్రేశ్వర్ గారు చంద్ర ఈ మన జగన్ గారి చాలా స్కాముల్ని బయట పెడుతున్నారు ఈవెన్ కేంద్రాన్ని దగ్గరికి కూడా తీసుకెళ్లారు కాకపోతే కేంద్రం ఎందుకు సైలెంట్గా ఉంది జగన్ గారి పట్ల ఎందుకు యాక్షన్ తీసుకునే ప్రయత్నాలు చే అది వాళ్ళకు వాళ్ళకు ఏం జరుగుతూ ఉందనేది వాళ్ళకే తెలియాలి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలంటే ఇప్పుడు నేను వెళ్ళి నేను స్టేట్మెంట్ ఇచ్చేసి ఇది చేసేయండి అంటే చేసే పరిస్థితుల్లో ఉండదు ఒకటి దాని వెనకాల విచారణ జరగాలి ఇప్పుడు దర్యాప్తులు జరగాలి ఆ తర్వాత ఇది ప్రాపర్గా ఉందా అంటే చర్యలు తీసుకుంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగం ఇదేమన్నా అసలు తెలియకుండా ఇప్పుడు చంద్రబాబు నాయన అరెస్ట్ చేసినట్టు అక్రమంగా అరెస్ట్ చేయడానికి మీరు దేశంలో మిగతా వ్యవస్థలన్నీ ఏమన్నా చూస్తూ ఉన్నాయి ఒక ప్రాపర్ ప్రొసీజర్ ఉంటుంది ఇప్పుడు నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చానన్నా దాని లోపల విచారం జరుగుతుంది ఆ తర్వాత ఇవన్నీ చర్యలు జరుగుతాయి ఆ తర్వాత తీసుకొని ఆ తర్వాత చర్యలు తీసుకుంటారు అంతేగాని ఒకేసారి డైరెక్ట్గా తీసుకునే ఛాన్స్ ఉండదు కదా మీరు ఆలోచించండి యాజ్ పర్ ద ఇప్పుడు ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు కూడా హైకోర్టులో ఎవరో పిల్లి వేశారు ఆ పిల్లు వేసిన తర్వాత ఆ పిల్లు విచారం జరిపించి ఆ తర్వాత రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు దీంట్లో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కేసు తీసుకోవడానికి సీబీఐని ఆదేశించింది సీబీఐని ఆదేశించినప్పుడు సీబీఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు మనీ ట్రయల్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఇది ప్రొసీజర్ రేపు కూడా అదేవిధంగా జరుగుతుందేమో జగన్మోహన్ రెడ్డి ఉద్దేశంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన చేతిలో అధికారం ఉండింది కాబట్టి చంద్రబాబు నాయుడు అక్రమంగా అరెస్ట్ చేయగలిగాడు అంతేగాని మిగతా వాళ్ళు అందరూ కూడా ఈయనలాగే చేస్తే ఈయనకి వాళ్ళకి తేడా ఏముంటుంది ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ ప్రకారం చేస్తారని మేము భావిస్తూ